అహింస అనే టైటిల్ పెట్టి టీజర్ లో గానీ ట్రైలర్ గానీ మీ వరల్డ్ అన్ని చూస్తుంటే హింసే కనిపించింది ఎక్కువ నాకు. సో అహింసను హింసగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? హీరో క్యారెక్టర్ దాన్ని బట్టి అట్లా చేశారా? అలాగే మీరు ఈ ముగ్గురిని హింసించానన్నారు, మీరు జనరల్ గా షూటింగ్ టైంలో హీరోయిన్ హీరోయిన్ కొట్టడం చేయించుకోవడం అనేది మీకు అలవాటు ఇవాళ కొత్త ఏం కాదు. ఒక్కొక్క క్వశ్చన్ అడగండి, ఐదు క్వశ్చన్లు ఒకసారి అడగండి. సరే, నాకు అంత జ్ఞానం లేదు, ఒకటి అడగండి ఒకటి చెప్తా. సరే అయితే అడగండి. ఫస్ట్ది అహింస టైటిల్ పెట్టి హింసాత్మకంగా ఎందుకు తీయాల్సి వచ్చింది సినిమాని? ఎందుకు తీయకూడదు? తీయచ్చు, మీ టైటిల్ అహింస అంటే అహింస గాంధీ గారిని పెట్టి తీయాలా? అలాగే టైటిల్ అని పెట్టారు, హింసగా ఎందుకు తీసారో అడుగుతున్నా. అదే అదే సినిమా టైటిల్ అహింస, దాంట్లో అహింస కరెక్టా హింస కరెక్టా అనేదే సినిమా. ఓకే, నెక్స్ట్ ఈ ముగ్గురు హింసించారు కదా, అంతకుముందు మీరు హీరోయిన్ హీరోయిన్ కొట్టడం చేయించుకోవడం మీకు అలవాటు ఇవాళ కొత్త కాదు అట్లా. అలాగే ఆ పండుగ ఈ సినిమా చేశారా? నువ్వు కొట్టింది మీరు చూసారా? అప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పింది విన్నారా? అదే మీరే చెప్పింది, నాకు చెప్పింది విన్నారా? హింస పెట్టాను ఏంటైతే అది పెట్టారా అడుగుతున్నా అంతేనే. లేదు సురేష్. సరే, అంతకుముందు ఫస్ట్ ఈ కాంపౌండ్ లో తేజ గారు కాంపౌండ్ ఫస్ట్ సావిత్రి సావిత్రి అనే టైటిల్ తోటి ఫస్ట్ ఫస్ట్ వెంకటేష్ బాబు తీయాలి, అప్పుడు అది కాకుండా రానా తోటి నీనారాజన తీశారు, బ్యాక్ బస్టర్ హిట్ కొట్టారు. తర్వాత మళ్ళీ బ్రాహ్మతో తీశారు, మళ్ళీ తర్వాత వెంకటేష్ బాబు తీస్తారనుకున్నా, మళ్ళీ ఇప్పుడు రానాతో మళ్ళీ సినిమా వచ్చేసారు. వెంకటేష్ బాబు కాంబినేషన్ ఈ సినిమా ఉంటుందా ఉండదా అది తెలియదండి, భవిష్యత్తు చెప్పొద్ది. అంటే ఎప్పుడు ప్రతిసారి నెక్స్ట్ రెండు మూడు ఏళ్ళకి ప్లాన్ లేను, ఇవాళ ఏమనిపిస్తే అది చేస్తాం, దాంతోనే తృప్తి పడుతుంటాం. ఆ సావిత్రి కథ ఏమైంది? పోయింది.